వెనుకబాటుకు కేరాఫ్, శ్రీకాకుళం జిల్లా. వలసలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ జిల్లానే. విభిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు శ్రీకాకుళం. ఆ జిల్లా నుంచి రాజకీయ ఉద్దండులు వచ్చినా అభివృద్ధిలో మాత్రం వెనుకబాటే. ఉపాధి కోసం వెతుకులాట. ఓవైపు సముద్రం, మరోవైపు ఏజెన్సీ. ఆదాయాన్నిచ్చే వనరులు ఉన్నా, బంగారాన్నిచ్చే పంటలు పండుతున్నా ఆ జిల్లా అన్నింటిలోనూ ఇంకా వెనకబడే ఉంది. అభివృద్ధి పరంగా ఇంకా వెనకబడే ఉన్న సిక్కోలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతోంది? శ్రీకాకుళం ఈసారి ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందనేది ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ఇక్కడి నుంచే వచ్చారు. తన చివరి దశలో ఎన్టీఆర్ కూడా ఈ జిల్లా నుంచే గెలిచారు. టీడీపీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లాలో 2019లో మాత్రం సీన్ రివర్స్ అయింది. 10 స్థానాలకు గాను వైసీపీ 8 చోట్ల విజయం సాధించగా కేవలం 2 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఈసారి సీన్ కాస్త మారిందనే చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి లేకపోవడం వంటివి వైసీపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. టీడీపీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతోంది. మొత్తానికి సిక్కోలు పొలిటికల్ స్క్రీన్ ఈసారి కాస్త ఇంట్రెస్టింగ్ గా మారనుంది. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై 5,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో వెలమ, కాపు, వైశ్య సమాజానికి వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈసారికి అధికార వైసీపీకి ఇక్కడంతా ప్రతికూలంగానే కనిపిస్తోంది. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజల్లో ధర్మాన గ్రాఫ్ పడిపోయింది. ధర్మాన విషయంలో ప్రజలు హ్యాపీగా లేరు. పైగా వైసీపీ లీడర్లు, క్యాడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్నారు. పైగా ఉత్తరాంధ్రలోనే సీనియర్ నేతగా పేరున్న ఆయన ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యారు. లోకల్గా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదనే అసంతృప్తి బాగా ఉంది. ఇక విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై సానుభూతుంది. జిల్లాలో టీడీపీకి గ్రాఫ్ పెరుగుతున్నందున ఆమెకు కూడా అంతా అనుకూలంగానే కనిపిస్తోంది. ఇక ధర్మానకు సీనియారిటీనే ప్లస్ పాయింట్. పోల్ మేనేజ్మెంట్లో సమర్థంగా పనిచేస్తారు అనే పేరుండడంతో ఏం చేసైనా గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఇక జనసేన ప్రభావం ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేయొచ్చు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 28,000కు పైగా ఓట్లొచ్చాయి. ఈసారి రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ పెరగడంతో పవన్ ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేయొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈసారి ఇక్కడ టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒడిశా సరిహద్దుల్లో ఉండే ఇచ్చాపురం నియోజకవర్గానికి టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ప్రియా సాయిరాజ్ పై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాళింగ యాదవ సామాజిక వర్గాలది ఆధిపత్యం ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. ఈసారి కూడా ఇక్కడ టీడీపీకి అంతా అనుకూలంగానే ఉంది. ఎమ్మెల్యే అశోక్ పై ఎక్కడా వ్యతిరేకత లేదు. అభివృద్ధి జరగలేదనేది మాత్రం ప్రభుత్వ అకౌంట్లో పడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో చేరకపోవడంతో జనంలో ఎమ్మెల్యేపై నమ్మకం పెరిగింది. అధికార వైసీపీ ఇక్కడ బలహీనంగా ఉంది. ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రియా సాయిరాజ్ ఈసారి తన భార్యను రంగంలోకి దించాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి యాదవులు టికెట్ అడుగుతున్నారు. కానీ హైకమాండ్ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తోంది. జనసేన ఇక్కడ బలంగానే ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి 30,000కు పైగా ఓట్లొచ్చాయి. గత ఎన్నికల్లో జనసేనకు 10,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. దీంతో జనసేనతో పొత్తు టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈసారి ఇక్కడ మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫలాస. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గానికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ క్యాండిడేట్ గౌతు సురేష్పై 16,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాళింగ మత్స్యకార సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి కూడా ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గౌతు సురేష పోటీ చేయబోతున్నారు. పలాసలో సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పార్టీ శ్రేణుల అసంతృప్తి వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. అప్పలరాజు క్యాడర్ను కలుపుకుపోవడం లేదని, పనులు చేసి పెట్టడం లేదనే టాక్ ఉంది. పైగా జేడిపప్పుకు ఫేమస్ అయిన పలాసలో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం, గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్గా చెప్పొచ్చు. ఇక్కడ ప్రభుత్వంపై మంత్రి అప్పలరాజుపై వ్యతిరేకత ఉన్నా టీడీపీ అభ్యర్థి గౌతు సురేష్పై పాజిటివ్గా లేదు. ఆమెపై ప్రజల్లో, పార్టీలో వ్యతిరేకత ఉంది. అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తనపై చెడ్డ పేరును పోగొట్టుకుంటే శిరీష గెలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇక్కడ కాస్త టఫ్ ఫైట్ తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే వైసీపీ టార్గెట్ చేసే స్థానాల్లో టెక్కలి ఒకటి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై 8,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాళింగ కాపు వెలమ ఓటర్లే టెక్కలిలో గెలుపోటములు డిసైడ్ చేస్తారు. టీడీపీ నుంచి మరోసారి అచ్చెన్న పోటీ చేయనుండగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలవనున్నారు. వైసీపీ విషయానికొస్తే ఒక్క పాజిటివ్ అంశం కూడా లేదు. పైగా దువ్వాడ శ్రీనివాస్ ఆధిపత్యం, దాడులు వైసీపీకి పెద్ద మైనస్గా చెప్పవచ్చు. దువ్వాడకు అనుకూలంగా సర్వేలు లేకపోవడంతో ఆయన భార్యను ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ ఇటీవల మళ్లీ దువ్వాడ శ్రీనివాస్ను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఇక్కడ వైసీపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. టెక్కలిలో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ ఖాయంగా కనిపిస్తోంది.